హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని అయితే పరిచయం చేయబోతున్నానండి. సో ఇది ఒక మంచి అవకాశం, ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, మనకి అమెజాన్ నుంచి ఒక మంచి అవకాశం అయితే వచ్చిందండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు వీళ్ళే ల్యాప్టాప్ కానివ్వండి లేదా డెస్క్టాప్ కానీ వీడియో ప్రొవైడ్ చేస్తారు ఎంత చక్కగా. సో మీరైతే వర్క్ చేసుకోవచ్చు ఇంటి వద్ద నుంచే, ఓకేనా? సో మీకు ఏంటంటే రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తారండి ఇంటర్నెట్ సంబంధించి. అంటే ఇంటర్నెట్కి ఏదైతే ఖర్చు అవుతుందో సో దాన్ని మీకు తిరిగి మళ్ళీ చెల్లిస్తారన్నమాట బిల్ చూపిస్తే. ఇది ఒక మంచి అవకాశం అండి. సో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మనకేంటంటే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల, ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మనకేంటంటే ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి వీళ్ళు మంచి జాబ్స్ అయితే హైర్ చేస్తారన్నమాట, ఓకేనా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి. సో వీటి సంబంధించి లింక్స్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అంత చక్క అయితే ఓపెన్ చేసి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు సో మీరైతే అప్లై చేసుకోండి, ఓకేనా? అయితే దీనికి సంబంధించిన పూర్తి డిస్క్రిప్షన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను, అసలు ఏంటంటే అని చెప్పేసి. మీకు నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఓకేనా? కస్టమర్స్కి వచ్చే డౌట్స్ అనేవి మనం క్లారిఫై చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. మనకి అమెజాన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ప్రొడక్ట్స్ ఉంటాయి, వీళ్ళకి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇవి మనం సాల్వ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఎంత చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు అండి ఇంటి వద్ద నుంచి, ఓకేనా? 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే చేసుకోవచ్చు, ఓకేనా? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఎలిజిబుల్ క్రిటీరియా ఏంటని చెప్పేసి. అంటే మనకి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక మంచి ఇంగ్లీష్ స్కిల్, అంటే కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్పి స్క్రీన్కి మెన్షన్ చేశారన్నమాట. అయితే మనకి ఇక్కడ డెస్క్టాప్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, కంప్యూటర్ సంబంధించిన అంటే ఈ కంప్యూటర్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం కానివ్వండి, అలాగే మనకేంటంటే విండోస్ 7, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇట్లాంటివన్నీ కూడా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం మీద ఉండాలి. అంటే మీకు ఒక అవగాహన అయితే కంప్యూటర్ మీద ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మనకేంటంటే 24x7 ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయండి, ఓకేనా? డే ఉంటాయి, నైట్ ఉంటాయి, అలాగే మనకి రొటేషనల్ వీక్లీ ఆఫ్స్ కూడా ఉంటాయన్నమాట. మనము ఒక వీక్లో ఒక 5 డేస్ వర్క్ చేస్తే సరిపోతుంది, 2 డేస్ అనేది మనకి వీక్లీ ఆఫ్స్ ఇస్తారు. సో మనకి ఏంటంటే వర్క్ బట్టి ఉంటుందన్నమాట, అది కూడాను ఏ రోజు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నమాట. వర్క్ బట్టి మీకు 2 డేస్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా? అట్లా మనకేంటంటే ఇక్కడ అడిషనల్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారండి. మనకేంటంటే వీళ్ళు జీటా మీల్ కార్డ్ అని చెప్పేసి పర్ మంత్ ఒక 1100 రూపాయలు అయితే ఇస్తారన్నమాట. మీరు పర్ అన్నం ఒక సంవత్సరానికి వచ్చేసరికి 13200 వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, అట్లాగే మీకు ఓవర్ టైం అంటే ఓటీ కూడా దీనికి సంబంధించిన అలవెన్స్ కూడా మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఓకేనా? అయితే మనకి ఇక్కడ తెలంగాణ సంబంధించిన దాంట్లో అయితే మీకు ఇక్కడ వీళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా బెనిఫిట్ 5 లాక్స్ వరకు ఇస్తారు అని చెప్పేసి పరణం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా? మరి ఆంధ్ర వాళ్ళకి ఇస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. బట్ అందరికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. బై మిస్టేక్ వీళ్ళు ఇక్కడ దీన్ని టైప్ చేయలేదేమో, ఓకేనా? ఎందుకంటే అంతా కూడా రిలివెంట్గా ఉంటుందన్నమాట, ఓకేనా? ఇక్కడ ఎలిజిబిల్ క్రిటీరియా అంతా కూడా ఒకటే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 5 లాక్స్ వరకు ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా? అట్లాగే మనకి ముఖ్యంగా అంటే ఇంటర్నెట్ రీఇంబర్స్మెంట్ అండి, ఓకేనా? సో పర్ మంత్ సరికి 1250 రూపాయలు అండి, ఓకేనా? మీరు ఖర్చు పెట్టిన తర్వాత దానికి సంబంధించిన బిల్ అనేది వీళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు 1250 రూపాయలు వీళ్ళు తిరిగి చెల్లిస్తారన్నమాట. ఇది ఒక మంచి అవకాశం, ఓకేనా? మీరు అంతగా వీళ్ళే ల్యాప్టాప్ ఇస్తారు, అలాగే డిస్టాప్ కానీ ల్యాప్టాప్ ఇస్తారని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఓకే? సో మీది మీకు ఏ ఖర్చు అయితే ఉండదు, మీరు సెలెక్ట్ అయ్యారంటే కనుక ఎంతగా సో వాళ్ళే మీకు ల్యాప్టాప్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి పంపిస్తారు, డిస్టాప్ కనుక పంపిస్తారు. సో ఇంటర్నెట్ కూడా వాళ్ళదే, మీకు తిరిగి వాళ్ళు 1250 రూపాయలు అయితే చెల్లిస్తారన్నమాట, ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకే? అయితే మీకు దీనికి సంబంధించిన లింక్స్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి, ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ మనకి విర్చువల్ కస్టమర్ సర్వీస్ ఏపీ అని చెప్పేసి, అలాగే మనకి తెలంగాణ, ఓకేనా, సర్వీస్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి, ఓకేనా? ఈ రెండు లింక్స్ మీకు ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరిది వాళ్ళే, ఓకేనా? ఏపీ వాళ్ళు ఏపీ, అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు. సో దీనికైతే అంతగా అప్లై చేసుకోండి, ఓకేనా? మనకేంటంటే లింక్స్ అనేవి త్వరగా ఎక్స్పైర్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో త్వరగా మీరైతే అప్లై చేసుకోండి. మనకేంటంటే ఫ్యూ హవర్సే ఇది, ఓకేనా? సో ఈ పోస్ట్ కూడా మనకు వచ్చింది ఫ్యూ హవర్స్లో వచ్చిందనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో త్వరగా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఒక మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారన్నమాట. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి లేదంటే మెయిల్ చేసి మీరు అడిషనల్గా ఇంకా ఏదైనా తెలుసుకోవచ్చు. ప్రీవియస్లో ఎవరైనా అప్లై చేస్తే కనుక 90 రోజుల ముందు ఏదైనా అమెజాన్ సంబంధించి ఇదే రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేసినట్లే కనుక సో దీనైతే మీరు ఇగ్నోర్ చేయండి. సో మీరైతే సెలెక్ట్ అవ్వరు, ఓకేనా? సో కనీసం అప్లై చేసిన 90 రోజుల తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా? సో ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే మీకే వీళ్ళు ల్యాప్టాప్ కంప్యూటర్స్ అన్ని కూడా పంపిస్తారు,
అలాగే మీకు ఇంటర్నెట్ రీఇంబర్స్మెంట్ కూడా ఉంటుంది, 1250 రూపాయలు తిరిగి చెల్లిస్తారనమాట. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే గమనించాలి. అలాగే మనకి శాలరీ విషయం చూసినట్లయితే కనుక పర్ అనమోసరికి 2 లాక్స్ నుంచి 2,40,000 వరకు వీళ్ళైతే ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తారండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం జరిగిందా, సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.